అండ్ పానీ మేమందరం కష్టపడి తయారు చేసి మీకు చూపించబోతున్నాం. అండ్ దాని తర్వాత వాటితోనే మేము ఛాలెంజ్ చేస్తాం అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ది. ఓకే, సో ఇప్పుడు పానీపూరిలో పానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా. ఎప్పుడు కూడా కొత్తిమీర ఎక్కువ ఉండాలి, పుదీనా దాంట్లో 1/2 ఉండాలి. అండ్ మిర్చి ఎక్కువ తింటే ఎక్కువ, లేదు అంటే 2 మనం స్పైస్ తగ్గట్టుగా తీసుకోవచ్చు. నేను 4 మిర్చి తీసుకుంటున్నాను. అండ్ మన ఇంత సైజ్, స్మాల్ సైజ్ ఏమో అల్లం, నిమ్మకాయ ఎంత సైజ్ ఏమో చింతపండు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. సో చూసారా, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లేదు నార్మల్గా గ్రైండ్ చేసుకున్నా కూడా మీరు ఒకవేళ ఏదైనా పల్ప్ టైప్ ఎక్కువ ఉంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా మెత్తగానే గ్రైండ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇది మిక్స్ చేసేస్తాను. ఒక బౌల్లో వేసేసుకుందాం. వన్ స్పూన్ సాల్ట్, వన్ స్పూన్ చాట్ మసాలా, వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి, వన్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ కాలా నమక్. సో అన్నిటిని మిక్స్ చేసేసుకుందాం. నౌ యాడ్ కోల్డ్ వాటర్. సో ఓకే, పానీ ఈజ్ రెడీ. అండ్ నేను ఇలాగా, నాకు స్పైసీ చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా స్పైసీగా కొంచెం థిక్గా చేసుకున్నాను. ఒకవేళ మీకు వద్దు, మీకు నార్మల్ బయట పానీపూరీస్లో ఉన్నట్టే కొంచెం నార్మల్గా కావాలి అనుకుంటే మీకు నచ్చినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు సాల్ట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. సో ఓకే, నెక్స్ట్ మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. సో బాయిల్ చేసిన ఆలు తీసుకోండి, అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అని తీసుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను ఆలుని. సో స్మాష్ చేసేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ కారం, 1 కొత్తిమీర అండ్ ఆనియన్స్. సో ఈ అన్నిటిని మళ్ళీ కలిపేసుకుందాం. సో ఓకే, రెడీ అయిపోయింది. ఓ, నాకు ఇలాగే తినేయాలని ఉంది. రెడీ. సో మీరు కావాలంటే ఇందులో చాలా వేసుకోవచ్చు, లైక్ బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు, లేకపోతే చెనా వేసుకోవచ్చు, మిక్సర్ ఇలాంటివి చాలా వేసుకో మీకు నచ్చినట్టు ఇంట్లో అవైలబుల్ ఉన్నంత వరకు. బయటికి వెళ్ళి ప్రస్తుతంగా కొనుక్కొని చేసుకోవాలంత అవసరం లేదు. సో ఇలా చేసుకున్నా సరే ఇట్ విల్ బి వెరీ టేస్టీ. సో ఓకే, సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. లెట్స్ గో టు ఛాలెంజ్. సో మేము అందరం పానీపూరి సెటప్తో రెడీ అయిపోయాం.